బాయ్. వైద్య ఉద్యోగుల పైన దాడులు నశించాలి. వైద్య ఉద్యోగుల పైన దాడులు నశించాలి. నిన్న 2:30కి ఆ పేషెంట్ వచ్చింది సార్, డాగ్ బైట్ సెకండ్ డోస్ వ్యాక్సిన్ కోసము. సెకండ్ డోస్ వ్యాక్సిన్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ మేము ఇయ్యమని చెప్పినాము. అది ఇయ్యమని చెప్పినాము, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ 6:30కి వచ్చి, 6:00 వచ్చి డైరెక్ట్ ఇంకా అటాక్ చేసేసింది. వచ్చి కొడుతుంది, కొట్టి ఏమంటుంది, నువ్వు నా మొగుడుతోని 5 మినిట్స్ ఆగమన్నావు, నన్ను ఎందుకు రేపు రమ్మన్నావు అని అంటే, నేను 5 మినిట్స్ ఎందుకు ఆగమన్నాను అంటే, మా కోసిస్టర్స్ని అడిగి నేను సెకండ్ డోస్ ఇద్దాము లేకపోతే సార్ వాళ్ళని అడిగి ఇద్దామని అనుకున్నాను. ఈలోపు వచ్చి అటాక్ చేసేసింది, మొత్తం కొట్టింది మెడలోంచి, ఇట్లా గట్టిగా నొక్కేసింది. ఎంతమంది ఆపినా ఆగలేదు. ఒకవేళ నేను అక్కడ ఒక్కదాన్నే ఉంటే ఆ రోజు నన్ను చంపేసి వెళ్ళిపోయేది. మాకు ఇక్కడ ప్రొటెక్షన్ లేదు, ఏం లేదు. ఈ హాస్పిటల్లో 3 మెంబర్స్ ఉంటారు, ఈవినింగ్ డ్యూటీ, నైట్ డ్యూటీ. ఒక్కొక్కరం ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కొక్కరు వర్క్ కంప్లీట్ చేయాలని మా ఏం ఉంటుంది. అలాంటి టైంలో ఒక్కరున్నప్పుడు వచ్చి అటాక్ చేస్తే మా పరిస్థితి ఏంటి? మా ప్రాణాలకు రక్షణ లేదు. ఇక్కడ సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ స్టాఫ్ లేరు. ఒక 2 మెంబర్సే అన్ని షిఫ్ట్లు చేయాలి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మా వల్ల కాదు. ఇక్కడ నాకు ఇక్కడ డ్యూటీ చేయాలంటే కూడా నిన్న నైట్ వెళ్ళిన తర్వాత చాలా అసలు పెయిన్, సర్వైకల్ పెయిన్, లెఫ్ట్ హ్యాండ్ పెయిన్. నా మీద కుటుంబం ఆధారపడి, నాకు చిన్నపిల్లలు ఉన్నారు. మొన్న మాకు జాబ్ వచ్చింది, మాకు ఇదే ఆధారము. ఇవన్నీ ఉండి ఇక్కడ జాబ్ చేయాలంటే ఈ జనాలతోనే మాకు చాలా భయం వేస్తుంది సార్. మీరు ఏదైనా ఒకటి మీడియా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. న్యాయం చేయండి మాకు దయచేసి. పేషెంట్ ఏ రోగం వచ్చింది, జాయిన్ అయ్యాడు ఇక్కడ? జస్ట్ వ్యాక్సిన్, డాగ్ బైట్ వ్యాక్సిన్ కోసం అండి. పేరు ఏమన్నా ఐడియా ఉంది? తెలీదు, పేరే తెలీదు. నా పేరు ఆశ అండి. నర్సింగ్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్. శ్రీనివాస్ రెడ్డి, మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, షాద్నగర్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నిన్న ఆగస్ట్ 15 రోజు మధ్యాహ్నం 2:30 నీలం భార్గవి అనే పేషెంటు, వాళ్ళ అటెండర్ వచ్చి డాగ్ బైట్ వ్యాక్సిన్ కావాలని, సెకండ్ డోస్ కావాలని సిస్టర్ దగ్గర అడిగారనమాట క్యాజువాలిటీలో. అయితే కొద్దిగా చూసి వెరిఫై చేసి చెప్తాను అని చెప్పే వరకు వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ సాయంత్రము 6:30 ప్రాంతంలో, 6:30 ప్రాంతంలో వచ్చి డైరెక్ట్ సిస్టర్ మీద, ఆశా సిస్టర్ మీద, డ్యూటీలో ఉన్న సిస్టర్ మీద అటాక్ చేయడం జరిగింది. ఎంతమంది ఆపినా కూడా వాళ్ళు ఆగకుండా కొట్టారనమాట నీలం భార్గవి అనే తను. అయితే ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి హాస్పిటల్స్లో, కానీ మేము ఎప్పుడూ పోలీస్ కంప్లైంట్ కానీ ఇటువంటి ఎప్పుడు చేయలేదు. కానీ ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ సివియర్గా చేశారనమాట సిస్టర్ పైన, ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకోటి మాకు సెక్యూరిటీ పర్సనల్ కూడా గవర్నమెంట్ తరఫు నుండి కొంచెం పెంచాలి, ఎందుకంటే చాలా ఎక్కువ కేసెస్ వస్తుంటాయి షాద్నగర్, ఎందుకంటే ఇది హైవే మీద ఉన్న హాస్పిటల్ కాబట్టి. పాయిజనింగ్ కేసెస్, ఆర్టీఐ కేసెస్, స్నేక్ బైట్ కేసెస్, మిగతా
చాలా కేసెస్ రెగ్యులర్ ఫ్రీక్వెంట్ గా 24 అవర్స్ వస్తుంటాయి. దీనికి సరిపడా మనకు నర్సింగ్ స్టాఫ్ చాలా అవసరం. మనకు 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ మనకు స్టాఫ్ నర్సులు మాత్రం చాలా కొరత ఉంది. అది కొంచెం గవర్నమెంట్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెంచాలని మేము కోరుతున్నాము. ఇంకోటి ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండాలంటే కంపల్సరీ 24 అవర్స్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే మనకు హైవే మీద ఎక్కువ కేసెస్ వస్తుంటాయి కాబట్టి చాలా మంది తాగి వచ్చి గొడవ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ పేషెంట్స్కి మనం బెటర్ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ స్టాఫ్కి కొంచెం పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఎన్విరాన్మెంట్ ఉంటేనే మనము ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతిసారి ఇట్లా గొడవ పడుతుండేమంటే దాని ఎఫెక్ట్ మిగతా పేషెంట్ల మీద పడుతుంటుంది. అది జరగొద్దని మేము ఆశిస్తున్నాము. కంపల్సరీ మా గవర్నమెంట్ నుండి కొంచెం సెక్యూరిటీ పర్సనల్ పెంచాలి, ప్లస్ పోలీస్ అవుట్ పోస్ట్ కంపల్సరీ కావాలి, ప్లస్ నర్సింగ్ స్టాఫ్ కూడా ఇంకా పెంచాలని కోరుతున్నాము.